చేసేస్తున్నారు అప్పుడే ఆ వేసేస్తాం ఎందుకు ఎండలో ఆడుకుంటారు ఏమన్నా మీరు చిన్నప్పుడు ఆడుకోలేదా ఏసీ లేసుకోలేదా మేము మీకన్నా ఎక్కువే ఆడుకున్నాం కానీ మీకన్నా చాలా ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళం మాకు ఏసీలవి ఏం లేవు కదా మామమ ఏసీ లేకపోతే అప్పట్లో మీకలాగా మాకు అప్పుడు ఏసీలేమి లేవు కానీ మేము మీరందరూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా బాడీని కూల్ చేసుకుంటున్నారు కానీ మేము మట్టుకు నేచురల్ గా బాడీ ఎప్పుడు చల్లగా ఉండేలాగా చూసుకునే వాళ్ళం అన్నమాట అదేలాగా చెప్తాం కదా మా మనవళ్ళకే కాదండి మీ అందరికీ కూడా చెప్తాను మీ మనవలకి మీ పిల్లలకి అలాగే నా వ్యూవర్స్ అందరికీ కూడా ఈ వేసవిలో బాడీని కూల్గా ఉంచుకోవడం ఎలాగా అనేది కొన్ని చిట్కాలతో మీకు చూపిస్తాను చాలా ఈజీగా మనం ఆ చిట్కాలన్నీ పాటించవచ్చు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి డింగ్ డింగ్ ముందుగా ఈ వేసవిలో మనం చేయవలసింది ఇలాంటి ఒక పెద్ద కుండ తెచ్చుకోవాలి ఎందుకంటే మనకి రోజంతా అవసరమైన నీళ్లు తాగడం అనేది దానికి ఇలా ట్యాప్ ఉన్నది చూసి ఎంచుకొని తెచ్చుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే మనం మంచి నీళ్లు తీసుకుంటున్నప్పుడల్లా గ్లాసులు చెంబులు ముంచుతూ ఉంటాం కదా అప్పుడు బ్యాక్టీరియా చేరొచ్చు అలాంటి అవకాశం లేకుండా మనం ట్యాప్ లో పట్టుకుంటే చాలా బాగుంటుంది అయితే ఫ్రిజ్ వాటర్ మట్టుకు ఈ సంవత్సరం అవాయిడ్ చేసేసేయండి ఎందుకంటే పైన కరోనా చాలా ఎక్కువగా ఉంది మనం ఫ్రిజ్ వాటర్ వాడుతున్నందువల్ల కొంచెం దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరం ఇలాంటివి ఏ వచ్చినా కానీ ఈ ఫ్రిజ్ వాటర్ వల్లే వస్తాయి అప్పుడు మనకు కరోనా ఏమో అని భయపడాల్సి వస్తుంది అది కాకుండా మనం ఇలాగా ఫిల్టర్ వాటర్ ముందు ఫిల్టర్ చేసేసుకొని దాన్ని కుండలో పోసుకోవాలి ఒకవేళ ఫిల్టర్ అందరి ఇళ్లలో ఉండకపోవచ్చు కదా అప్పుడు కనీసం క్యాన్ వాటర్ అయినా తెచ్చుకుంటూ ఉంటాం మనం ఆ క్యాన్ వాటర్లో కూడా మంచిదే నీళ్లు కుండలో పోసుకుంటే ఈ కుండలో వాటర్ తాగడం చాలా మంచిది ఆ కుండకి మనకి మనకి ఎంత నోరు మన చల్లదనం కోరుకుంటుందో ఆ కుండకి తెలుసండి అందరూ వాడి చూస్తే మీకే అర్థమవుతుంది అయితే చాలా మందికి తెలుసు కానీ ఆచరణలో పెట్టడానికే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చేసి చూడండి ఇలాగ మూత పెట్టేసుకొని ఒక గుడ్డ శుభ్రంగా తడిపి దాన్ని పెట్టుకుంటే చుట్టుకుంటే ఇంకొంచెం తొందరగా కుండ నీళ్లు చల్లబడతాయి ఎందుకంటే లోపల ఉన్న వాటర్ తాలూకా వేడి ఈ కుండ ఈ టవలు అబ్జర్బ్ చేసుకుంటుంది ఇది ఆరడం కోసం మనకి తొందరగా వాటర్ చల్లబడిపోతుంది ఈ వాటర్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాగి చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది మీరు చూడండి తప్పకుండా ఫస్ట్ కుండనే తెచ్చుకొని వాడండి చాలా చల్లగా ఉన్నాయి టేస్టీగా కూడా ఉన్నాయి ఇలాంటి వాటర్ తాగితే ఇంకా అసలు కడుపు నిండిపోతుంది అన్నమాట హాయిగా అనిపిస్తుంది చల్లదనం ఇంకా నెక్స్ట్ మనం చేయవలసింది మధ్యాహ్నం వేళ పుదీనా జ్యూస్ తాగితే మనకి చాలా ఆరోగ్యం పుదీనా అంటేనే కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది మనకి అందువల్ల దీన్ని మనం రెడీ చేసుకోవాలి ఇది ఎలాగంటే మార్నింగే మనం కొంచెం పుదీనా శుభ్రంగా ఒక పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పట్టి దానిలో సాల్ట్ నిమ్మకాయ పిండేసుకోవాలి ఈ నిమ్మకాయ కూడా మనకి చాలా చలవ చేస్తుంది కదా ఈ నిమ్మకాయ రసం మనకి వైరస్ని వాటిని రాకుండా సి విటమిన్ ఉంటుంది కదా అందువల్ల మనకి చాలా మంచి ఉపయోగపడుతుంది ఇలా కలుపుకొని ఒక గిన్నె నీళ్ళల్లో దీన్ని పొద్దున్నే ప్రిపేర్ చేసేసి కలిపేసుకోవాలి దానిలో అలా పోసుకొని ఆ నీళ్లు బాగా కలగలపాలి దాన్ని మొత్తం కలిపి సాల్ట్ నిమ్మకాయ అన్ని సమానంగా నీళ్ళల్లో కలుస్తాయి కదా అప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసుకోవాలి దాన్ని అప్పుడు దానిలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని వాటర్లోకి వస్తాయి కదా అప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇలాంటి కుండ ఒకటి ముందే మనం పెట్టుకుంటే ఆ కుండలోకి దీన్ని వడగట్టేసుకోవాలి అలా వడగట్టేసుకుంటే మనకి పైనున్న ఆకులు ఈ ఏమైనా
మిర్చి తాలూకా ఇవి అన్ని ఏం లేకుండా నీట్గా నీళ్లు కుండలో ఉంటాయి కదా, ఆ కుండ మనకి న్యాచురల్గా చల్లబడిపోతుంది అన్నమాట వాటరు. ఇది ఇంకా మనం పొద్దున్నే చేసుకుంటాం కదా, మధ్యాహ్నం 3-4 గంటలప్పుడు అందరూ తాగితే చాలా కూల్గా ఉంటుంది అన్నమాట మన బాడీ మొత్తం. దాహం పూర్తిగా తీరిపోతుంది ఎండవేళ తాగడానికి. ఇది మనం పొద్దున్నే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కోకం జ్యూస్ అంటారు ఇది. ఇది మనకి ఏదైనా మెడికల్ షాపుల్లో ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది, ట్రై చేయండి. సూపర్ మార్కెట్లో కూడా దొరకచ్చు. ఈ జ్యూస్ని మనం ఒక గ్లాసులోకి ఫస్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇది డిహైడ్రేషన్ని బాగా తగ్గిస్తుంది, బాడీని కూడా చాలా కూల్ చేస్తుంది అన్నమాట. ఇది షుగర్ అవి ఉన్న వాళ్ళకి కూడా వేసవిలో చాలా నీరసం ఉంటుంది కదా, ఆ షుగర్ని అది మేనేజ్ చేస్తుంది. ఈ కూల్ వాటర్ కలుపుకోవాలి దానిలో, అంటే కుండలో వాటరే కలుపుకొని ఇష్టమైతే దాంట్లో ఇంకా కొంచెం షుగర్ కావాలనుకున్న వాళ్ళు షుగర్ కలుపుకోవచ్చు, పెద్దవాళ్ళు అలాగే తాగేసేయచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ తెచ్చుకొని ఈ జ్యూస్ కూడా, అంటే రోజు పుదీనా జ్యూసు నిమ్మకాయ నీళ్ళే తాగలేం కదా, ఒక్కోసారి ఇది కూడా ఇస్తే చాలా కలర్ఫుల్గా ఉండి పిల్లలకి కూడా తాగాలని చాలా కోరిక అనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి బార్లీ సీడ్స్. ఈ బార్లీ సీడ్స్ లో ఉన్న సద్గుణాలు అయితే ఇంకా ఎన్ని చెప్పినా కూడా మనకి టైం సరిపోదు అన్నమాట, అంత మంచిది. అది సమ్మర్ లో వాడడం ఇంకా మంచిది. ఈ బార్లీ గింజల్ని ఇలా తీసుకోవాలి. ఇది మనకి మిక్సీలో కొంచెం పౌడర్ గా చేసేసుకొని చేసుకున్నా కూడా చాలా మంచిదే, కానీ డైరెక్ట్ గా బార్లీ గింజలు ఉంటే కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా ఒక 2-3 స్పూన్లు తీసేసుకొని బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలి తగినన్ని. మనం ఎంతమంది ఉన్నాం మన ఇంట్లో దాన్ని బట్టి అన్ని స్పూన్లు తీసుకోవాలి, అంత నీళ్లు కూడా పోసుకొని పొద్దున్నే ఇది కాచేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ బార్లీలో ఏమేమి విలువలు ఉన్నాయి అన్నది తెలుసుకుందామా. కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇది బాగా తగ్గిస్తుందండి, అలాగే బ్లడ్ షుగర్ని మెయింటైన్ చేస్తుంది. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మన బాడీకి ఎంత అవసరమో మీకు అందరికీ తెలుసు కదా ఇందులో. అలాగే మనం బాడీలో ఆల్రెడీ ఉండే గుడ్ బ్యాక్టీరియాని న్యాచురల్గా ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట, దానివల్ల మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. ఈ బార్లీ వాటర్ని సహజంగా ఇప్పుడు చల్లబడినిద్దాం. ఆ లోపల మనం సబ్జా సీడ్స్ అందరికీ తెలుసు కదా, వాటిని కొంచెం ముందుగా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టేద్దాం. నానబెడితే ఇవి తొందరగా ఉబ్బిపోతాయి అన్నమాట. ఇదిగో ఇప్పుడు బార్లీ వాటర్ ఉంది చూసారా, ఇది ఇలాగా పైన తేర్చుకొని గింజలన్నీ వదిలేసి పైన దాన్ని మనం నెట్తో తీసేసుకోవచ్చు. అలా బాగా కలిపేసుకొని 2 గ్లాసుల్లోకి తీసుకుందాం. ఇప్పుడు నేను మీకు 2 రకాలుగా ఈ బార్లీ వాటర్ని ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూపిస్తున్నాను. ఈ బార్లీ వాటర్ని 2 గ్లాసుల్లోకి తీసుకుందాం. ఈ బార్లీ వాటర్ ముఖ్యంగా మనకి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చాలా కాపాడుతుంది. 1 గ్లాసు బార్లీ వాటర్లో మనం 1/2 స్పూను రాక్ సాల్ట్ వేసుకుందాం. రాక్ సాల్ట్ మంచిది కదండి, అందుకని మామూలు సాల్ట్ కన్నా అది వేస్తున్నాను. అలాగే శుభ్రంగా తిప్పిన మజ్జిగ, ఇది కమ్మగా ఉండాలి. ఈ మజ్జిగ కూడా మనకి డిహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఈ మజ్జిగ బార్లీ వాటరు రాక్ సాల్ట్ కలుపుకొని చల్లగా తాగడం వల్ల మధ్యాహ్నం వేళ మనకి దాహం తీరడమే కాకుండా చాలా హాయిగా ఉంటుంది, మన బాడీని సహజంగా కూల్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇంకొక గ్లాసులో బార్లీ వాటర్ని మళ్ళీ రాక్ సాల్ట్ వేద్దాం. ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా సబ్జా గింజలు, అవి 1-2 స్పూన్లు వేసుకుందాం. అలాగే నిమ్మకాయ రసం. ఈ నిమ్మకాయ రసం మనం సమ్మర్లో రోజు ఎంత వాడినా ఎలా వాడినా కూడా మంచిదేనండి, ఎలాంటి జ్యూసుల్లో అయినా మజ్జిగలో అయినా తాగడం వల్ల మనకి నీరసం తగ్గుతుంది. అంతే బార్లీ వాటర్తో ఈ సమ్మర్ని కూల్ కూల్గా మన బాడీని చేసుకోవడానికి మీకు 2 రకాల పానీయాలు చూపించాను. ఇవి 2 కూడా మార్చి మార్చుకొని తాగుతూ ఉండండి.
ఇంకా నెక్స్ట్ మనం చూడాల్సింది వాటర్ మిలన్. ఈ వాటర్ మిలన్ మనకి వేసవిలో చాలా విరివిగా దొరుకుతుందండి, చాలా చీప్ గా కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ ని మనం ఇలా పీసెస్ చేసుకొని అందులో షుగర్ కొంచెం మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని నేను అలా వేస్తున్నాను. ఈ వాటర్ మిలన్ లో చాలా ఫైబర్ ఉంటుంది, ఆ గింజల్లో పొటాషియం ఉంటుంది, అందుకని నేను గింజలతో పాటే మిక్సీకి వేసేస్తున్నాను. ఈ ఫైబర్ పోవడం ఎందుకు అనుకుంటే కనుక పీసెస్గా అందరినీ తినమండమే బెటరు. ఒకవేళ తినలేని వాళ్ళు ఉన్నా రోజు పుచ్చకాయ ముక్కలు ఇచ్చారా అనుకుండా ఒక్కొక్కసారి జ్యూస్ కూడా చేసి పట్టామనుకోండి, పిల్లలు ఉంటే, బాగా పసిపిల్లలు ఉన్నా, బాగా పెద్దవాళ్ళు తినలేని వాళ్ళు ఉన్నా కూడా అలా చేస్తే వాటర్ మిలన్ జ్యూస్ మన బాడీకి చాలా మంచిది, కూల్ చేస్తుంది. ఇలాగ అందరూ చేసుకొని చూడండి. మీకు ఈ వేసవికాలం 5 రకాల పానీయాలు చేసి చూపించాను. రోజు తరచుగా ఒకదాన్ని మార్చి ఒకటి చేసుకుంటుంటే మనకు బోర్ కొట్టకుండా ఉంటుంది. రోజు ఒకటే కాకుండా ఇంకా ముందు ముందు వీడియోల్లో ఇంకా మంచి మంచి జ్యూసులు చూపిస్తాను. ఇంకా ఇప్పుడు ఆఖరిది అతి ముఖ్యమైనది చెప్తున్నానండి. ఇలాంటి కుండ ఒకటి తెచ్చుకోండి, శుభ్రంగా తెచ్చుకొని దానిలో చద్దన్నం పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి ఈ 2 మంత్స్ ఈ చద్దన్నం తింటే ఎంత మంచిదో మన బాడీకి మీకు తిన్నాక మీకే అర్థమవుతుంది, తెలుస్తుంది. దీన్ని ప్రిపరేషన్ ఏంటంటే కొంచెం మజ్జిగ తీసుకోవాలి, కుండలో మజ్జిగ పెట్టుకోవాలి కొంచెం ఒక స్పూన్ అంత. దానిలో ఇప్పుడు దాన్ని మనకు కావలసినంత వాటర్ వేయాలి. అలా వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం పొద్దున్న వండుకుంటాం కదా, ఆ మిగిలిపోయిన రైస్ని బాగా చల్లారిపోయిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడే మనం ఈ కుండలో వేసేసుకోవాలి మిగిలిన అన్నం అంతా. ఈ చద్దన్నం ఎంత మంచిదంటే ఈ కుండకి చిన్న మైక్రోపోర్స్ ఉంటాయన్నమాట, దాని నుండి ఆక్సిజన్ లోపలికి వెళ్ళి దానిలోని మన బాడీకి మంచి చేసే బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది అన్నమాట, ఈస్ట్ కూడా డెవలప్ అవుతుంది. దానివల్ల మనకు చాలా మంచిది అన్నమాట, మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ సమ్మర్లో. ఇదిగోండి అలాగా కలుపుకోవాలన్నమాట. అన్నం వార్చుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే కొంచెం గంజి వేసుకుంటే ఇంకా బాగా తొందరగా పులుస్తుంది అన్నమాట, అది చాలా మంచిది. చూసారా మార్నింగ్కి బాగా ఫెర్మెంటేషన్ అయిపోతుంది. టేస్ట్ కోసం ఏదో ఒక పచ్చిమిరపకాయ వేశాను, ఇష్టమైన వాళ్ళు పచ్చిల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో తినవండి అందుకని నేను వేయలేదు. ఇది ఈ వాటర్తోనే పెడితే చాలా మంచిది, ఇది ప్రోబయోటిక్ వాటర్, ఇది పడేయక్కర్లేదు. అలాగే నేను వామ్ వేస్తున్నాను, పిల్లలకి పెడుతున్నప్పుడు మనం వామ్ వేస్తే వీళ్ళకి డైజెషన్ చాలా బాగుంటుంది. మార్నింగ్ ఇలా వామ్ వేసి చద్దన్నం పెట్టడం వల్ల మధ్యాహ్నం అన్నం చాలా బాగా ఇష్టంగా ఆకలితో ఉండి తింటారు. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేయాలి. ఎలా ఉందిరా? చల్లగా ఎంత బాగుందో, చల్లగా ఇంకా బాగుందా. చిన్న కొంచెం అన్నం తినేసే, అన్నం తినేస్తే శుభ్రంగా ఆడుకోవచ్చు. బాగుందా? ఓకే. థాంక్యూ ఫర్ వాచింగ్.